ఫైదాబాద్ నిందితుడి కోసం ఇప్పుడు అధికారులు ముమ్మరంగా గారింపు చర్యలు చేపట్టారు అయితే ప్రతి చోట ఎక్కడైతే ఆ వ్యక్తి కనపడతాడో ఆ కనపడే ప్రతి చోట కూడా అధికారులు నిఘా పెట్టారు అయితే ఆరు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు రాజు కోసం డెబ్బై రెండు మంది ప్రత్యేక బృందాలతో ఇక్కడ అధికారులు గారింపు చర్యలు చేపట్టారు అయితే ఇక్కడ ఇక్కడ రాజు ఆచూకి తెలిసినట్టు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది పతంగి టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయినట్లు తెలుస్తుంది అయితే అధికారులు వెళ్లేలోగా రాజు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుతుంది అయితే అక్కడ దగ్గరలో ఉన్న వైన్ షాప్ కోసం అక్కడ రాజు కనపడినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ పూర్తిగా పరిశీలించినట్టయితే ఆరు రోజులుగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో కొద్ది నిమిషాల క్రితం నల్గొండ జిల్లా మోత్కూరు సమీపంలోని పతంగి టోల్గేట్ నుంచి టువర్డ్స్ నార్కెట్పల్లి వైపు అనుమానితుడుగా వెళ్తున్న రాజును గమనించిన స్థానికులు అక్కడ ఉన్న అధికారులకు సమాచారం అందించారు అయితే సమాచారం అందుకున్న అధికారులు పతంగి నుంచి టువర్స్ పల్లి వైపు వెంటనే ఒక బృందం వెళ్ళింది పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా గాలించింది అక్కడ నుంచి నిందితుడు రాజు తప్పించుకున్నట్లు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర సమాచారం అందుతుంది అయితే రాజు కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ లోపు ఆ నిందితుడి ఆచూకి ఖచ్చితంగా పట్టుకుంటామని ఇక్కడ అధికారులు ధీమాన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి